అక్కడున్న రామాపురంలో రహస్య ఆశ్రమంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లు ఎవరికీ తెలియని రహస్యం వెలుగులోకొచ్చింది. కేవలం విఐపీలు మాత్రమే ఇక్కడికి రావడానికి కారణమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాళ్ల గుట్టల మధ్య ఆశ్రమంలో రహస్యం ఏదైనా ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శ్రీ సిద్ధేశ్వర్ తీర్థ బ్రహ్మర్షి ఆశ్రమంలో స్వామి గురువానంద కొంతమందిని మాత్రమే కలుస్తుంటారు, అది కూడా రహస్యంగా. సుందరమైన పాలరాతి ఆలయం, చక్కటి అతిథి గృహాలు ఉండే ఆశ్రమ ప్రాంగణంలోకి స్థానికులకు ప్రవేశం లేదు. ఏ సందడి లేకుండా ఎప్పుడూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే ఆశ్రమం తలుపులు ఉత్తరాది ప్రముఖుల కోసం మాత్రమే తెరుచుకుని ఆ వెంటనే మూసుకుపోతుంటాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని, ఈ ఆశ్రమ రహస్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా రాయలసీమ బ్యూరో చీఫ్ ఉమామహేశ్వరరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమా, గుడ్ మార్నింగ్. ఉమా, చెప్పండి, అసలు ఈ ఆశ్రమ వివరాలు అంత రహస్యంగా ఉండడానికి కారణమేంటి? అట్లాగే మొన్న అమిత్ షా వచ్చినప్పుడు కూడా 40 నిమిషాలు అక్కడికి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది, అంత రహస్యంగా వెళ్ళడానికి కారణమేంటి? కారణాలకు సంబంధించి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమిత్ షా పర్యటన తరువాత ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఈ అనుమానాల్ని బలపడేటట్లుగా కూడా అమిత్ షా పర్యటన కనిపించింది. ఎందుకంటే అలిపిరిలో అమిత్ షా వచ్చినప్పుడు, తిరుమల నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు అలిపిరిలో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన చెలిపారు. ఆ నిరసన సమయంలో ఒక కారు, అమిత్ షా కాన్వాయ్ లో ఉన్న ఒక కారుకి ఒక కార్యకర్త జెండాతో పట్టుకున్న కర్ర తగిలింది. ఆ వెంటనే పెద్ద గొడవ కూడా అయింది. ఇది జాతీయ వార్తగా కూడా మారింది. అయితే అక్కడి నుంచి నేరుగా అమిత్ షా ఈ ఆశ్రమానికి వెళ్ళి, రామాపురంలో ఉన్న బ్రహ్మర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆయన చాలా ఏకాంతం కలిపారు. నిజానికి అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు, ఒకవేళ నిజంగా అది పెద్ద సంఘటన అయ్యింటే అనుకున్న దగ్గర, ఆ ప్రభావం అమిత్ షా మీద కానీ ఆ కాన్వాయ్ మీద కానీ ఉండాలి. అయితే నేరుగా చాలా కూల్ గా వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఆయన 40 నిమిషాల పాటు గడిపారు. ఈ ఆ సమయంలో మనకు తెలుసు సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇతర నాయకులు ఎవరిని కూడా ఆశ్రమంలో అమిత్ షా వెంట అనుమతించలేదు, వెళ్ళలేదు కూడా. అందరూ బయట ఉన్నారు. ఆయన 40 నిమిషాలు లోపల ఏకాంతంగా మాట్లాడొచ్చారు. అయితే దీనికి ముందు వెనుకగా జరిగిన ఒక ఆర్థిక సంస్థకు సంబంధించిన అత్యున్నత అధికారి పర్యటన కూడా ఇది అనేక రకాలైన ఊహాగానాలకు సాధిస్తుంది. ఆ అధికారి అమిత్ షా రావడానికి సరిగ్గా 4.5 నెలల ముందు ఇదే ఆశ్రమానికి వచ్చారు. రాత్రి పూట ఆయన ఆశ్రమానికి వెళ్ళి దాదాపు 5-6 గంటలు ఆయన ఆశ్రమంలో గడిపారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న ఆయన అఫీషియల్ పర్యటన, అది ఆయనతో పాటు ఉన్న ఇతర మన రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కూడా సెక్యూరిటీ గేట్ బయటే అంత రాత్రి పడిగాపులు పడాల్సి వచ్చింది. అయితే ఆయన ఆ తర్వాత అమిత్ షా వచ్చి పోయిన 2వ-3వ రోజు మళ్ళీ ఇదే అధికారి, ఈసారి ఆ ఆర్థిక సంస్థలో అత్యున్నతమైన పదవి ఆయనకి లభించింది. ఆయన వచ్చిపోయిన తర్వాత 2.5 నెలల ఆ తర్వాత మళ్ళీ ఆయన విజిట్ చేశారు ఆశ్రమానికి. విజిట్ చేసి ఆశ్రమంలో ఈసారి కూడా ఆయన వెంట ఎవరు ముఖ్యమైన వాళ్ళు లేరు. అంటే ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలకి సాగిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల జరిగినప్పుడు కర్ణాటక ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద దృష్టి పెట్టింది. అమిత్ షా దాదాపు 4 రోజుల పైగా కర్ణాటకలో ఉండి ఆయన విస్తృతంగా పర్యటనలు చేశారు. మనకు తెలుసు భారతదేశంలో ఎన్నికలు అన్నవి చాలా 1000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నవి. దానికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అంటే పెద్ద ఎత్తున నిధులని అక్కడ ఎక్కడో ఒక దగ్గర పోగేసుకుని అక్కడ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాంటి వాటికి దీన్ని ఏమన్నా వాడుకున్నారా అంటే, బెంగళూరు కేవలం 3.5-4 గంటల దూరంలో ఉన్న
ఆశ్రమం ఇది. కాబట్టి అట్లాంటి వాటికి ఏమన్నా వాడుతున్నారా అనే అనుమానం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఇది ఏది కూడా నిర్ధారణ కానీ అనుమానాలు. రైట్, థ్యాంక్ యూ అమ్మా.